పరమశివుని ప్రసాదం ఇంటికి తీసుకువెళ్ళకూడదు అని అంటారు. ఎందుకో? ఏమైనా ప్రతి ఉదయం ఆ పరమశివుణ్ణి దర్శించుకుంటే కలిగే ఆనందమే వేరు. శివాలయం ఉన్న వీధిలో గాని పక్క వీధిలో గాని ఓ రెండు మూడు వీధుల అవతల కాని మన ఇల్లుంటే అంతకన్నా అదృష్టమా? ఆ రోజంతా కూడా ఎంతో ఆనందంతో గడిచిపోతుంది. మరి గుడికంటూ వెళ్లిన తర్వాత ప్రసాదం అంటూ పెడతారు కదా, శివ ప్రసాదాన్ని ఇంటికి తీసుకురావచ్చా తీసుకురాకూడదా అన్న ప్రశ్నకు ఈ వీడియో ద్వారా సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజమే, ఎటువంటి పరిస్థితుల్లోనూ శివ ద్రవ్యాన్ని ఇంటికి తీసుకెళ్లకూడదట. ద్రవ్యం అనంటే ఆయనకు అభిషేకించిన పంచామృతమైనా కావచ్చు, ఆయనకు నివేదన చేసిన ప్రసాదమైనా కావచ్చు, మరి ఆయన ముందు కొట్టిన కొబ్బరికాయ వంటివి ఇంటికి తీసుకురావచ్చును. అది కూడా నందీశ్వరుడి సమక్షంలో ఆ పరమశివుడికి, ఇదిగోనయ్యా నువ్వు ఇచ్చిన ఈ ప్రసాదం తీసుకెళ్తున్నాను అని చెప్పి. మరి ఆ శివుడికి మనం నివేదన చేసిన ప్రసాదాన్ని ఏం చేయాలి? ఒక బిల్వపత్రాన్నో, ఆ ప్రసాదాన్ని బట్టి కొన్ని బిల్వపత్రాలను తీసుకెళ్లి అక్కడ ఉంచి అందరికీ పంచటమో, ఆ నందీశ్వరుడి దగ్గర ఆ ప్రసాదాలను ఉంచటమో చెయ్యాలి. ఎందుకంటారా, సాక్షాత్తు ఆ నందీశ్వరుడే అన్నాడు కదా, శివ నిర్మాల్యం ఆహారం శివాజ్ఞయ కర్తవ్యం అని. మరి శివ నిర్మాల్యం ఆహారంతో సమానం, శివుడి ఆజ్ఞయే కర్తవ్యం. ఆ నందీశ్వరుడికి మాత్రమే కాదు, ఆయన ఆజ్ఞను పాటించే మనకు కూడా. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. మరి శివుడి ఆజ్ఞ లేకుండా ఆయన ప్రసాదాన్ని మనం ఇంటికి తీసుకొచ్చే సాహసం చేయగలమా? అందుకే ఆయన ఆలయంలో అక్కడే ఉంచితే మరింత మంది, ఎంతో మంది ఆయన భక్తులు ఆ ప్రసాదాన్ని స్వీకరించే వీలుంటుంది. ఇందుకంటారన్నమాట శివ ప్రసాదాన్ని ఇంటికి తీసుకురాకూడదు అని. ప్రతి ఉదయం మన కోసం ఎన్నో మంచి విషయాలను తెలుసుకునే ప్రయత్నమే ఈ వీడియోస్ ద్వారా మీకోసం చేస్తున్నా. ఈ ప్రయత్నం మీకు నచ్చిందనే ఆకాంక్షిస్తున్నా. మీ మా మ్యాంగో భక్తి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాంగో ఛానల్లో మీకోసమై ఉన్న ఎన్నో వీడియోస్ని తప్పకుండా వీక్షించండి.